వివిధ అంశాలపై ప్రయోగాలు పరిశోధనలు జరపాలని చాలా మంది భావిస్తారు కానీ వాటిని ఆచరణలో పెట్టడం కొందరికే సాధ్యమవుతుంది అందులోనూ వినూత్న ప్రయోగాలు చేయాలంటే మెదడు చురుగ్గా పని చేయాలి అలా తన ప్రతిభకు పదును పెట్టి భారత రాష్ట్రపతి నుంచి డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచాడు ఆ యువకుడు ఇటీవల ఉత్తరకాశీలోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకి సహాయ చర్యల్లో ప్రధాన భూమిక పోషించి కోట్ల మంది భారతీయుల మన్ననలు పొందాడు మరి ఎవరా యువకుడు అతడు సాధించిన ఘనత ఏమిటో తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి మిలింద్ రాజ్ కి సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ ఎక్కువ దానికోసం నిరంతరం కృషి చేసేవాడు బాల్యంలో తన దగ్గరున్న బొమ్మలు విడదీసి వాటికి కొత్త రూపం ఇచ్చేందుకు ప్రయత్నించేవాడు ఏడవ తరగతి చదువుతున్న సమయంలోనే థర్మకోల్తో విమానం తయారు చేసి ఎగరవేసేవాడు అలాంటి వినూత్న ప్రయత్నాలే మిలింద్ కి మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి ఈ యువకుడు విభిన్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది స్కూల్ కాలేజీ రోజుల్లో చదువుతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు జర్నల్స్ మ్యాగజైన్లు వంటివి చదివేవాడు మేనేజ్మెంట్ లీగల్ స్టడీస్ చదివేటప్పుడు డ్రోన్లు రోబోలు తయారు చేయడానికి యత్నించాడు అవి మంచి ఫలితాలిచ్చాయి రెండు వేల పద్నాలుగులో సొంతంగా డ్రోన్ చేసి నాటి రాష్ట్రపతి కలాం ముందు ప్రవేశపెట్టాడు ఈ యువకుడు మిలింద్ ఆవిష్కరణ మెచ్చిన కలాం అతడికి డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు నీ ఆలోచన రాబోయే భావితరాలకు ఉపయోగపడాలని అభిప్రాయపడ్డారు ఇలాంటి ప్రయోగాలు విద్యపై చేస్తే ఇంకా బాగుంటుందన్నారు మీకున్న జ్ఞానాన్ని పిల్లలకు నేర్పించాలని తద్వారా వారు భవిష్యత్తుకు సానుకూలంగా మారుతారని చెప్పారు ఉత్తరప్రదేశ్ లక్నౌలో నివసిస్తున్న రాజ్ చదువు తర్వాత ఉద్యోగమేం చేయలేదు పూర్తి సమయం నూతన ఆవిష్కరణలకే కేటాయించాడు అతడి ఆవిష్కరణను మెచ్చి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవార్డుగా ఇచ్చిన 5 లక్షల రూపాయలతో సొంతంగా కంపెనీ పెట్టి కొద్ది మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు దాంతోపాటు రోబోటిక్స్ క్లబ్ రోబోస్ వరల్డ్ ని ప్రారంభించాడు మిలింద్ స్థాపించిన కంపెనీ ద్వారా రకరకాల డ్రోన్లు రోబోలు తయారు చేస్తున్నాడు ఇతడి కంపెనీలో తయారైన వాటిని భారత్కే కాకుండా విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నాడు మిలింద్ బృందంలో ప్రస్తుతం 8 మంది ఉన్నారు వారిలో చాలా మంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనుభవం లేనివారే కావడం గమనార్హం తన భాగస్వామి అయిన పర్వేజ్ ఖాదిర్కు ఎలాంటి చదువు లేదని మిలింద్ చెప్తున్నాడు అయినా 5 ఏళ్లుగా తనతో కలిసి పనిచేస్తున్నా అంటున్నాడు ఖాదిర్ మొదట వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం తన కంపెనీలో ఆర్టిజన్గా వ్యవహరిస్తున్నాడని తెలిపాడు అతడే డ్రోన్లు రోబోలకు సంబంధించిన డిజైన్ను రూపొందిస్తాడని చెబుతున్నాడు మిలింద్ మిలింద్ ఆవిష్కరించిన డ్రోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఒకసారి మురికి కాల్వలో పడిపోయిన కుక్కను తను చేసిన డ్రోన్తో రక్షించాడు पहला वन ऑफ अ काइंड ऑल इन वन रोबोट है ये भले ही दिखने में बहुत अच्छा सा नहीं दिख रहा है क्योंकि हमारे पास सिर्फ 40 घंटे के समय हमने ये डेवलप किया है और जो आप इसका केस देख रहे हैं ये बेसिकली क्योंकि वहाँ का जो वातावरण है जो वहाँ का वेदर है वो बहुत अनप्रेडिक्टेबल है जैसे अभी हम जा रहे हैं तो शायद बारिश होने लगे इसको जब ले जाएंगे तो इसको हम लोग 2 रूट से ले जा रहे हैं पहले इसको रेल से ले जा रहे हैं और रेल के बाद देहरादून से इसको हेलीकॉप्टर से हम लोग एयरलिफ्ट करेंगे और वहाँ पर सारे इक्विपमेंट जाएंगे इसके साथ ही साथ इस तरह के ड्रोन्स भी जा रहे हैं क्योंकि ये आपका एरियल मॉनिटरिंग पे हेल्प करेगा एरियल ये जियो टैग्स करेगा और ये तरह तरह के जो आपके एरियल सर्वेलांस के काम होते हैं जो टनल रेस्क्यू में चल रहा है उसको ये लैंडस्लाइड्स को भी मॉनिटर करेगा और इसको होने से पहले ट्रिगर करेगा कोई दिक्कत आती है तो हमारे पास अलग अलग तरह की टेक्नोलॉजी हम ले जा रहे हैं एक रेस्क्यू रोबोटिक्स हो गया ड्रोन टेक्नोलॉजी हो गई आर्टिफिशियल इंटेलिजेंस वाले कैमरा फीड ले जा रहे हैं ये एक्सटेंडर्स ले जा रहे हैं और एक यकीन मानिए कि एक तरह की मिनी लैब
हम उस उत्तरकाशी में ले जा रहे हैं, और एक जिम्मेदार नागरिक हेतु ये कार्य मैं कर रहा हूँ, और मुझे ये एक अवसर मिला है, मैं इसको मानूंगा कि मुझे देश सेवा में करने का एक मौका मिला है। కోవిడ్ సంక్షోభంలో మానవరహిత శానిటైజేషన్ డ్రోన్లు రూపొందించాడు. ప్రస్తుతం మిలిన్ తయారు చేసిన రోబోలు సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడంలోనూ సేవలందించాయి. तो इस पूरे मिशन में जो हम अपनी तरफ से रोबोट ले जा रहे हैं, एक तो ये ऑल इन वन सिस्टम है जो कि चार अलग अलग रोबोट से काम करेगा, दूसरा आपका ये एक AI सिस्टम ड्रोन्स हैं जो कि क्योंकि पहाड़ी इलाका है वहाँ पे एरियल मॉनिटरिंग बहुत ज़रूरी होती है, और ये जो दो मेन रोबोट्स हैं ये हैं, एक फ्लाइंग हो गया और एक ऑल इन वन हो गया जो खुद ही अकेले चार का काम करेगा, और रेस्क्यू में ये मदद ऐसे करेगा कि पहली चीज़ तो है कि हमें लेबर जो मजदूर फंसे हुए हैं वहाँ पर, उन 41 व्यक्तियों को ये देखना जरूरी है कि उनका मेंटल वेलबीइंग ठीक रहे, क्योंकि ऐसी स्थिति में अगर वो फिजिकली फिट हैं पर वो मेंटली बहुत ज़्यादा परेशान हो रहे हैं। इस रोबोट में हम अल्ट्रावायलेट सिस्टम भी यूज़ करेंगे, वहाँ पे साइट पे जाके हम डिसाइड करेंगे, क्योंकि वहाँ पे जर्म्स मारने में बहुत काम आती है ये चीज़, तो ताकि वो बीमार ना हो, ताकि वो मानसिक रूप से संतुलित रहें, और कोई भी यदि अगर वो कुछ कहना चाहते हो, जैसे कि उदाहरण तौर पे लिफ्ट में कोई आदमी फंस जाता है तो वो तुरंत घबरा जाता है, बट अगर आप बाहर खड़े इंसान से बात हो जाए कि हाँ मैं हूँ यहाँ पे, तो वो काम डाउन हो जाता है, शांत हो जाता है। ये वो तो टनल में फंसे हुए हैं इतने दिन से, तो ये रोबोट कुछ उनको ये आश्वासन देता रहेगा कि पूरे टाइम उनको कोई सुन रहा है, पूरे टाइम उनको कोई देख रहा है, और यदि कोई उनकी सेहत में गिरावट आती है तो पूरे टाइम उनको चिकित्सा रहेगी। వినూత్న డ్రోన్లు రోబోలు చేస్తూ సాంకేతికతపై తనదైన ముద్ర వేస్తున్న మిలింద్ రాబోయే రోజుల్లో మరిన్ని నూతన ప్రయోగాలు చేపడతానని అంటున్నాడు. అబ్దుల్ కలాం తనలో నింపిన స్ఫూర్తితో మానవాళి భారత సైన్యానికి ఉపయోగపడే డ్రోన్లు రోబోలు తయారు చేయడమే తన లక్ష్యం అంటున్నాడు.